Which of the following are APs? If they form an AP, find the common difference D and write three more terms. వీటిలో మనము లాస్ట్ టూ ప్రాబ్లమ్స్ చేద్దాం. మనం ఏపీలో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ కనుక అవి ఏపీలో ఉంటే సో రైట్ త్రీ మోర్ టర్మ్స్, అంటే దాని తర్వాత వచ్చే ఒక ఎక్స్ట్రాగా త్రీ టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ముందు ఈ ప్రాబ్లమ్ చేద్దాం. సో రూట్ టూ, రూట్ ఎయిట్, రూట్ ఎయిటీన్, రూట్ థర్టీ టూ చూద్దాం. సో వాడుస్తున్న సిరీస్ రూట్ టూ, రూట్ ఎయిట్, రూట్ ఎయిటీన్, రూట్ థర్టీ టూ అండ్ సోవన్. ఇవి ముందు ఏపీలో ఉన్నాయా లేవా అని చెక్ చేయాలి మనం. అసలు ఏపీలో ఉన్నాయా లేవా ఎలా చెక్ చేస్తాము? వాటి మధ్య కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉండాలి, వాటి మధ్య డిఫరెన్స్ కామన్గా ఉండాలి, అంటే సేమ్ ఉండాలి. ఏ రెండు టర్ముల మధ్య అయినా సరే డిఫరెన్స్ సేమ్గా కనుక ఉంటే అవి ఏపీలో ఉంటాయి. అంటే ఏ వన్, ఏ టూ, ఏ త్రీ, ఏ ఫోర్ అనుకోండి, ఏ టూ మైనస్ ఏ వన్ ఎంత ఉంటుందో, ఏ త్రీ మైనస్ ఏ టూ అంతే ఉండాలి, అలానే ఏ ఫోర్ మైనస్ ఏ త్రీ కూడా అంతే ఉండాలి. చూద్దాం. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్, ఏ టూ మైనస్ ఏ త్రీ అంటే రూట్ ఎయిట్ మైనస్ రూట్ టూ ఎలా సబ్ట్రాక్షన్ చేస్తారు? సో రూట్ సిక్సా? తప్పు. అసలు అది రూట్ ఎయిట్ మైనస్ రూట్ ఎలా సబ్ట్రాక్షన్ చేస్తాం? సో ఇది రాంగ్. ఇలా రూట్ ఎయిట్ మైనస్ రూట్ రూట్ సిక్స్ అనకూడదు. అసలు అలా కామన్గా సబ్ట్రాక్షన్ చేయడం వేరేది, కంప్లీట్ రాంగ్. రూలే లేదు మనకి, మరి ఎట్లా? సో అలాంటి రూట్ ఎయిటీన్లో నుంచి రూట్ ఎయిట్ తీస్తే రూట్ టెన్, అది కూడా తప్పు. ఎందుకంటే రూట్ ఏ మైనస్ రూట్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇది కంప్లీట్గా రాంగ్ అనమాట. మరి మధ్యలో ఇంటూ ఉంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి ఉంటే రూట్ ఏబి అని రాసేయచ్చు. కానీ ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడు యు కెనాట్ సబ్ట్రాక్ట్ ద రాడికెంట్స్, ఆ రూట్ లోపల ఉన్న డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేయడం. మరి ఎలా చేయాలి, ఎలా కనుక్కోవాలి అంటే దీనికి ఏదో సింప్లిఫికేషన్ ఉంది. ఇంకా ఏంటి సింప్లిఫికేషన్ అంటే ఇవి స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి. ఈ ఎయిట్ దీన్ని ఇంకా సింప్లిఫై చేసే అవకాశం ఉందా? దీనికి ఏమైనా పెయిరు వచ్చే అవకాశం ఉందా? ప్రైమ్ ఫ్యాక్టర్స్ కడితే చూడండి, ఎయిట్ ఉంది, ఎయిట్ని ఎట్లా రాయొచ్చు మనం? టూ ఫోర్స్ ఆరు, టూ టూస్ ఆరు, టూ వన్స్ ఆరు, అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూగా రాసుకోవచ్చు ఇక్కడ. అంటే సో టూ ఇంటూ టూ ఇంటూ టూ, తర్వాత ఎయిటీన్ దాన్ని కూడా కడదాం ముందు. టూ నైన్స్ ఆరు, త్రీ త్రీస్ ఆరు, త్రీ వన్స్ ఆరు, అంటే టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీగా రాయొచ్చు ఇక్కడ. తర్వాత థర్టీ టూ కూడా గడదాం. టూ సిక్స్టీన్స్ ఆరు, టూ ఎయిట్స్ ఆరు, టూ ఫోర్స్ ఆరు, టూ టూస్ ఆరు, టూ వన్స్ ఆరు, దాన్ని ఎట్లా రాయొచ్చు మనం? టూ ఇంటూ టూ ఇంటూ మొత్తం ఎన్ని ఉన్నాయి? వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలాగా. ఇప్పుడు రూట్ టూ ఇది ఓకే, పేరు చేయండి. ఎన్ని పేర్స్ వస్తే అన్ని పేరు, ఈ టూ టూస్ ఒక పేరు, ఒక్కొక్క పేరు నుండి ఒక్కొక్క టూ రూట్ నుంచి బయటకు వస్తుంది. ఎందుకంటే అది రూట్ టూ స్క్వేర్ అన్నమాట. అప్పుడు రూట్ టూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి టూ మాత్రమే మిగిలిద్ది, ఈ టూ మాత్రం అంతే లోపల ఉంటుంది. కాబట్టి షార్ట్కట్ టూ టూస్కి ఒక టూ బయటకు వస్తుంది, లోపల పేరు లేకుండా మిగిలింది రూట్ టూ. ఇక్కడ టూ త్రీస్ పేరు, టూ త్రీస్కి ఒక త్రీ బయటకు వచ్చేస్తుంది, లోపల పేరు లేకుండా మిగిలిపోయిన టూ. ఇక్కడ వచ్చేసరికి ఈ రెండు ఒక పేరు, ఈ రెండు ఒక పేరు, ఈ టూ టూస్ నుండి ఒక టూ బయటకు వస్తుంది, ఈ టూ టూస్ నుండి ఒక టూ బయటకు వస్తుంది, లోపల పేరు లేకుండా మిగిలిపోయిన టూ. అంటే రూట్ టూ కామ టూ రూట్ టూ కామ త్రీ రూట్ టూ కామ టూ టూ జార్ ఫోర్, ఫోర్ రూట్ టూ. సో ఇప్పుడు ఆ సిరీస్లో ఉన్న ప్రతి టర్మ్ని కూడా మనం సింప్లిఫై చేసి రాస్తాం. రూట్ టూని అదే సింప్లిఫికేషన్, ఎందుకంటే టూ వన్ జార్ టూ ఎలాంటి పేరు రాదు. ఎయిట్ని మాత్రం టూ ఇంటూ టూ ఇంటూ టూగా రాస్తే సో అక్కడ రూట్ దాని టూ టూస్ ఫోర్ టూ బయటకు వచ్చింది. అండ్ రూట్ ఎయిట్ ఈజ్ నథింగ్ బట్ టూ రూట్ టూ అనమాట. సో అట్లా రూట్ ఎయిటీన్ ఏమో టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీగా రాయొచ్చు. ఇంకా త్రీ త్రీస్ నైన్ అనమాట, నైన్కి రూట్ ఎంత? త్రీ, అది అర్థం దానికి, త్రీ రూట్ టూ. ఇక్కడేమో థర్టీ టూ, ఇక యాక్చువల్ ఏంటంటే టూ టూ జార్ ఇక్కడ టూ వస్తుంది, ఇక్కడ టూ వస్తుంది. అంటే యాక్చువల్ అయితే టూ ఇంటూ టూ ఫోర్, ఫోర్ టూ జార్ ఎయిట్, ఎయిట్ టూ జార్ సిక్స్టీన్, సిక్స్టీన్కి రూట్ ఎంత? ఫోర్. సో దాన్ని ఇలా సింపుల్గా చేసాం, టూ టూస్కి ఓ టూ బయటకు వచ్చింది, ఇక్కడ పేరు ఉంది, టూ టూస్కి ఓ టూ బయటకు వచ్చింది, లోపల టూ ఉంటుంది, ఫోర్ రూట్ టూ. ఇప్పుడు మనం ఏ టూ మైనస్ ఏ వన్ కట్టచ్చు. ఏ టూ మైనస్ ఏ వన్ అంటే టూ రూట్ టూ మైనస్ రూట్ టూ. ఎలా సబ్ట్రాక్షన్ చేస్తాం? రెండు రూట్ టూల నుండి ఒక రూట్ టూ సబ్ట్రాక్షన్ చేయాలి, ఎందుకని రూట్ లోపల ఉన్న రాడికెంట్స్ సేమ్ ఉన్నాయి. అలా ఉన్నప్పుడే అవి సిమిలర్ సైడ్స్ అనమాట, సిమిలర్ ఇర్రేషనల్ టర్మ్స్ అంటారు వాటిని. అప్పుడు సబ్ట్రాక్షన్ చేయొచ్చు. రెండు పుస్తకాల నుండి ఒక పుస్తకం ఎలా తీస్తాము, రెండు పెన్సిల్ నుండి ఒక పెన్ ఎలా సబ్ట్రాక్షన్ చేస్తాం, టూ పెన్సిల్స్ నుండి ఒక పెన్ ఎలా సబ్ట్రాక్షన్ చేస్తాం, అట్లానే టూ రూట్ టూల నుండి ఒక రూట్ టూ సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకో రూట్ టూ ఉంటుంది. అలానే ఏ త్రీ మైనస్ ఏ టూ కూడా చేద్దాం. అవి ఏపీలో ఉందా లేదా చెక్ చేయాలంటే ఏ రెండు టర్ముల మధ్య డిఫరెన్స్ అయినా సేమ్ ఉండాలి. ఇప్పుడు ఏ త్రీ మైనస్ ఏ టూ అంటే త్రీ రూట్ టూ మైనస్ టూ రూట్ టూ. సో త్రీ రూట్ టూస్ నుండి టూ రూట్ టూ తీయాలంటే మూడు రూట్ టూ రూట్ టూస్ నుండి రెండు టూ రూట్ టూస్ తీస్తే ఇంకో వన్ రూట్ టూ ఉంటుంది, వన్ రూట్ టూ. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ టూ మైనస్ ఏ వన్ వన్ రూట్ టూ వచ్చింది, ఏ త్రీ మైనస్ ఏ టూ కూడా వన్ రూటే వచ్చింది. మీరు ఏ ఫోర్ మైనస్ ఏ టూ చూసినా కూడా, ఏ త్రీ చూసినా కూడా ఫోర్ రూట్ టూ మైనస్ త్రీ రూట్ టూ చూసి వన్ రూట్ టూ. సో మొత్తం మీద మనకి రెండు సేమ్ ఉన్నాయి. కాబట్టి
సిన్స్ ఏ టూ మైనస్ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ త్రీ మైనస్ ఏ టూ సో దే ఆర్ ఇన్ ఏపీ. ఏందవి రూట్ టూ కామా టూ రూట్ టూ కామా త్రీ రూట్ టూ కామా ఫోర్ రూట్ టూ అండ్ సో ఆన్ ఆర్ ఇన్ ఏపీ. ఇప్పుడు ఆడు ఏపీలో ఉన్నాయని తెలిసిన తర్వాత సో ఎక్స్ట్రాగా సో రైట్ త్రీ మోర్ టర్మ్స్ అంటున్నాడు. సో త్రీ మోర్ టర్మ్స్ రిక్వైర్డ్ త్రీ మోర్ రిక్వైర్డ్ టర్మ్స్ ఆర్ రిక్వైర్డ్ త్రీ మోర్ టర్మ్స్ ఆర్ ఈజీ గెస్ చేయొచ్చు మీరు. ఫోర్ రూట్ తర్వాత వచ్చేది ఫైవ్ రూట్ టూ తర్వాత సిక్స్ రూట్ టూ తర్వాత సెవెన్ రూట్ టూ. సింపుల్ ప్రాబ్లం ఇక్కడ ఈ సింప్లిఫికేషన్ కంపల్సరీ బాగా తెలియాలి.